అనుకకిరణ్ యాదవ్ గారు నమస్తే అండి. చర్చకు స్వాగతం. ఎవరికి వాళ్ళు ఖమ్మం మీద ఫోకస్ చేశారు సరే, ప్రతి వాళ్ళు కూడా మేమే నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ అని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమేకంగా గద్దె దించుతాం ఢిల్లీలో అంటున్నారు. వీళ్ళు వీళ్ళ సభను పెట్టి ప్రూవ్ చేశారు. ఇంత ఇదిలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా మీరు పూర్తి స్థాయిలో అన్ని అవకాశాలు క్యాష్ చేసుకునే పరిస్థితులు మీకున్నాయి. ఇంటి పోరుతోనే గొడవలు సరిపోతున్నాయి కదా మీకు. ఇతర పార్టీలు ఏమో అసలు మేము ప్రత్యామ్నాయం అని చెప్తున్నారు. మీరు తేరుకుంటున్నారా, తెలుసుకుంటున్నారా విషయాలన్నీ? సి, ఒకటి మేడం ఇక్కడ క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, అందరూ కూడా మేము మీడియాతో పాటు మిగతా కొంతమంది కూడా ఏమనుకుంటారంటే, ఇలా కాంగ్రెస్ పార్టీ గొడవలనే ప్రధాన ఎజెండాగా చూపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీల గొడవలు, ఈ అభిప్రాయ భేదాలు అనేది లాస్ట్ 100 ఇయర్స్ నుంచి ఉన్నాయి. ఇప్పుడేం కొత్తగా లేదు, కొత్త కావట్లేదు కూడా. ఇలాగే ఉంటామంటారా? ఇలాగే ఉంటాం చెప్పట్లే, కానీ 100 ఇయర్స్ ఉన్నప్పుడు మేము చాలాసార్లు ఆల్మోస్ట్ ఎక్కువ టైం మేము అధికారంలో ఉన్నాం. 100 ఇయర్స్ నుంచి కూడా ఇదే గొడవలు ఉన్నాయి, ఇట్లనే కంటిన్యూ అవుతుంది. కానీ చాలాసార్లు మేము అధికారంలోకి వచ్చినాం, చాలా ఏమంటారు సక్సెస్ఫుల్గా మేము పరిపాలన చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు దాన్ని ప్రధాన ఎజెండాగా, మీరు అదే ఎజెండాగా చూపిస్తారు, కానీ అట్లా కాదు. మిగతా అన్ని పార్టీలలో కూడా గొడవలు ఉన్నాయి, అసలు బయటికి చెప్పలేంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరు బయటికి చెప్పలేరు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా వాళ్ళ అభిప్రాయాలను ఖచ్చితంగా బయటికి చెప్పే అవకాశం ఉన్నది. అంత ఇండిపెండెన్స్ కూడా అలాగున్నది, కానీ వేరే టీఆర్ఎస్ పార్టీలో కానీ బీజేపీ పార్టీలో కానీ లేదంటారు. అది ఇలా ఎవరైనా బయటికి మాట్లాడుతున్నారంటే అక్కడ ఒక పర్సన్ సెంట్రిక్ పాలిటిక్స్ నడుస్తాయి. ఎందుకంటే ఆయన నియంతలాగా ఉంటారు, ఆయన చెప్పింది ఆయనకు వ్యతిరేకం చెప్తే ఇలా పొంగిలేట్ లాంటి వాళ్ళైనా తుమ్మల లాంటి వాళ్ళైనా ఇంకెవరైనా సరే బయటకు వెళ్ళిపోవాల్సింది, ఈటల రాజేంద్ర లాంటి కూడా బయటకు వెళ్ళిపోవాల్సింది. కానీ కాంగ్రెస్ పార్టీ అది కాదు కదా, ఖచ్చితంగా మా ఒపీనియన్ మేము షేర్ చేయగలుగుతాం పబ్లిక్ అయినా లీడర్లకి. వాళ్ళు వెళ్ళిపోయిన దానికి సంబంధం లేదు, కానీ మేము ఒపీనియన్ షేర్ చేయగలుగుతాం, ఉంటున్నా బయటకు చెప్పగలుగుతాం. మేము దాచుకొని ఇంకా లోపల పెట్టుకొని ఫ్రస్ట్రేట్ అయ్యే పరిస్థితి లేదు. మా దాంట్లో పర్సనల్ సెంట్రిక్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ కాదు, అది ఇది జాతీయ పార్టీ, ఇది స్వతంత్రంగా ఉన్న పార్టీ అది. సో అది అర్థం చేసుకోవాలి. కానీ బీజేపీ పార్టీలో మీరు అందరూ అన్నట్టు ఇలా అందరు ఎలక్షన్లకు సమాయత్తం అవుతున్నారంటే, మేము కాంగ్రెస్ పార్టీగా ఎప్పుడు వచ్చినా రెడీగానే ఉంటాం. ఎందుకంటే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటున్నారా, మనకి ఎలాగో కేడర్ ఉంది, వీళ్ళు బాధపడారు అనుకుంటున్నారు, మనకు అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నారా? ఇప్పుడు ఏమైతుంటారు మేడం, బీజేపీ వాళ్ళు లేని పార్టీని ఉన్నదని చూపించుకోవడానికి వాళ్ళు సభలు పెట్టి మోడీని తీసుకొచ్చి లేకపోతే పన్నా ప్రముఖ ఇదేదో హడావుడు చేసి ప్రతిదీ మీడియాలో ఇచ్చేసి మేము ఏదో చేస్తున్నాం చూపేది. కానీ కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాలు చేస్తుంది, ఎలక్షన్స్ ఎట్లా చేయాలి, కింద క్యాడర్ని ఎట్లా కాపాడుకోవాలి, క్యాడర్ని ఎట్లా సమాయత్తం చేయాలి, ఎట్లా బూస్టప్ చేయాలనేది వెరీ కామన్ థింగ్. దానికి పెద్ద మేము మీటింగ్లు పెట్టి మీడియాని తీసుకొచ్చి హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా తక్కువ దాన్ని చూపెట్టాలంటే దాన్ని మీడియాని వాడుకోవాలి, ఇంకో దాన్ని వాడుకోవాలి, అంగు ఆర్బాటాలు చేయాలి. అలాంటి పరిస్థితి అలా బీజేపీకి ఉంది. సేమ్ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కూడా, మీరు ఆల్రెడీ వాళ్ళ అందరు ఖమ్మంలో మీటింగ్ పెడుతున్నారు కాబట్టి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా ఖమ్మంలో భద్రాచలం నుంచే కదా పాదయాత్ర స్టార్ట్, మీరు కూడా అక్కడే ఫోకస్ చేశారు కదా. ఎస్, అంటే మేము భద్రాచలం అనేది టెంపుల్ సిటీ ఉన్నది అక్కడ, అక్కడ నుంచి మాకు సెంటిమెంట్, లేదంటే మేము జోగులాంబ నుంచి ఒకటి అనుకున్నాం, లేకపోతే జోడోఘాట్ నుంచి అనుకున్నాం. ఈ మూడు ఉన్నాయి, ఇంకా ఏది ఫైనల్ కాలేదు. ఖమ్మం అనే కాదు, మేము ఒక పవిత్రమైన స్థలం నుంచో ప్రత్యేకమైన స్థలం నుంచి చేయాలనుకుంటున్నాం కాబట్టి ఖమ్మం పెట్టుకున్నాం. మేము ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా 18వ తారీఖు జాతీయ పార్టీ అయిన తర్వాత పెద్ద మీటింగ్ పెడుతున్నాం అంటున్నాం. మేము గతంలో మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 7 మండలాలు ఇవాళ ఆంధ్రాలో కలిపినాయి. ఇవాళ 8 సంవత్సరాలు ఏం చేసి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడే మీరు ఏం దానికి సమాధానం చెప్పలేదు, అట్లీస్ట్ దాని గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేకపోయారు కదా. ఇవాళ మరి జాతీయ పార్టీ అయింది, జాతీయ పార్టీ అయినప్పుడు మన తెలంగాణ రాష్ట్ర మరి హక్కులు కానీ లేకపోతే అవసరాలు కానీ ఇక్కడ జరుగుతున్న ఖమ్మం, మీరు పర్టికులర్గా ఖమ్మం జిల్లాలో పెడుతున్నప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించిన దా మండలాన్ని అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కదా. సో దాని గురించి ఎప్పుడు మాట్లాడతలేరు కదా మీరు, ఇలా జాతీయ పార్టీ అయింది కదా దాని గురించి మాట్లాడారు, ఎందుకు ఇంతవరకు 7 మండలాల గురించి తీసుకురాలేదు అంటున్నా. గతంలో ఎప్పుడో ఒకసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్త వాళ్ళు ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చి తీర్థం, మీకు తెలంగాణ రాష్ట్రం ఇంచును కూడా వదులుకో అని చెప్పారు. మరి 8 సంవత్సరాలు అయింది దాని గురించి మాట్లాడలేదు, ఇలా జాతీయ పార్టీ అంటారు. మరి జాతీయ పార్టీ అయినప్పుడు మరి సొంత రాష్ట్రంకి అయితే ఖచ్చితంగా చూడాలి కదా, దీని ప్రియారిటీస్ కాపాడాలి కదా, అలాంటిది ఏముండదు. ఇంకోటి మీరు ఖమ్మంలో మీటింగ్ పెడితే ఇవాళ మీకు గతంలో 2014 కానీ 2018 కానీ ఎంతమంది గెలిచి ఇలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇలా ఎవరు లేరు కదా గతంలో. ఖమ్మం జిల్లా అనేది కాంగ్రెస్ పార్టీ కంచుకోట, మొత్తం కాంగ్రెస్ నుంచి తీసుకోరు కదా. ఈవెన్ బీజేపీ కూడా ఎవరు లేడు అక్కడ, బీజేపీ ఓట్లు డిపాజిట్ కూడా రాలేదు. తెలంగాణ రాజకీయం అంతా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టే ఉంది కదా. మేము విశ్వాసం కోల్పోవట్లేదు. బీజేపీ అనేది లేని దాన్ని ఉన్నది చూపించడానికి హైప్ చేస్తున్నారు, హంగామా చేస్తున్నారు. పార్టీ బీజేపీ పార్టీ చేసుకుంటుంది. ఇలా మేము ఒక విషయం చెప్తా, బండి సంజయ్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, అలా నాయకులు ఎప్పుడు పెట్టినా ఒకటే డబ్బా కొట్టుకుంటారు. ఏంటంటే అది మేమే ఆల్టర్నేటివ్, మేమే ఆల్టర్నేటివ్ అని. ఇది తప్ప వేరేది ఏం మాట్లాడ, ఎట్లా ఆల్టర్నేట్ అవుతారంటే ఇలా. మేడం ఒక్క నిమిషం ఆగండి. ఇలా కేంద్రం నుంచి నిజంగా మీరు 2 పర్యాలు కేంద్రంలో ఉన్నప్పుడు ఇలా తెలంగాణ రాష్ట్రానికి మీరు ఎక్కువగా తెచ్చింది ఏంది, అసలు ఉన్న బడ్జెట్ ఏం తెచ్చారు, ఏమి ఫలితాలు తీసుకొచ్చారు, ఏమి అభివృద్ధి చేశారు అనేది ఒకటి. ఇలా తెలంగాణ ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిందంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన చెప్పుకున్న అయినా సరే, వాళ్ళు కష్టపడరు వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ ఇలా బీజేపీ పార్టీ కేంద్రంలో ఉండి ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చిందని అడుగుతున్నాం.
ఇవాళ ఏమి ఉత్తరాది రాష్ట్రాలకు ఇచ్చిన లేకపోతే గుజరాత్కి ఇచ్చిన లక్ష గుజరాత్ ఎలక్షన్ ఉంటే లక్ష కోట్ల రూపాయలు ఇస్తారు ఆయన. గడిచిన 6 నెలల్లో లక్ష కోట్ల రూపాయలు గుజరాత్ రాష్ట్రానికి పెడతారు. మరి తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చారు? అందుకే కదా మా చేస్తున్న అభివృద్ధికి జాయినింగ్స్ చూపిస్తున్నారు వాళ్ళు. జాయినింగ్స్ అనేది వాళ్ళ అవసరాల కోసం పోతారు తప్ప ఇలా పొంగిలేడు శ్రీనివాస్ రెడ్డి ఎందుకు పోతాడు? ఇలా టీఆర్ఎస్ పార్టీలు ఎంపీ ఎక్కనో లేకపోతే ఆయన సరైన ప్రియారిటీ ఎక్కడ పోతుంది తప్ప బీజేపీ పార్టీ మీద ప్రేమతో పోతున్నాడా? ఇలా రాజగోపాల్ రెడ్డి ఆయన 18,000 కాంట్రాక్ట్ ఇస్తే పోయింది ఆయన ప్రేమ బీజేపీ పార్టీలో ప్రేమతో పోయింది. ఓడిపోయినా కాదు ఎందుకు పోతున్నా అనేది జాయినింగ్ చూపిస్తారు కదా అంటే ఎక్కడ ఆప్షన్ లేని వాళ్ళు బీజేపీ పార్టీలో పోతారు. ఎందుకంటే బీజేపీ పార్టీలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో ఎవడు లీడర్ అనేటోడే లేడు. ఇలా బీజేపీ పార్టీలో రేపు ఎలక్షన్లో కనీసం డిపాజిట్లు రావాలంటే బీజేపీ పార్టీకు పక్క పార్టీలు ఉన్న ఏమంటారు స్ట్రాంగ్ ఉన్న లీడర్ని తీసుకోవాలి తప్ప అదొక పార్టీ అది గెలిచే పార్టీ. అయ్యా వార్డు మెంబర్లు గెలిచే సత్తా ఉన్నదా బీజేపీ పార్టీకి? ఉన్నదా? ఎక్కడ 2014-18 లోకల్ పార్టీ ఎలక్షన్ లో గెలిచిందా? ఎక్కడైనా ఉండాలా పార్టీకి? ఏమన్నా స్టిక్కలోడు బండి సంజయ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏది పడితే మీడియాలో మాట్లాడుతూ దాన్ని ఐపీ తీసుకొచ్చా? ఇలా మీడియాలో ఏం కావాలి, జనాలకు ఏం కావాలంటే మీ ఎంటర్టైన్మెంట్ చూస్తారు. బీజేపీ పార్టీ లీడర్లు అంటే ఎంటర్టైన్మెంట్. ఇలా ఇంకో విషయం కూడా చెప్తా, ఇలా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయన ఏ మీటింగ్ పెట్టు ప్రధానమంత్రి మీటింగ్ పెట్టినా ఆయన ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తాడు, నేను తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక టాయిలెట్లు తీసుకొచ్చినా అని చెప్తాడు. టాయిలెట్లే తీసుకొస్తారా? ఇక మీరేం కేంద్ర మంత్రి ఉండి ఏం చేసినట్టు? టాయిలెట్ల గురించి తప్ప దేని గురించి చెప్పరా ఆయన? ఏం తెలంగాణ రాష్ట్రానికి ఏం ఇలా రావాల్సిన దాని గురించి యూనివర్సిటీల గురించి కానీ లేకపోతే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ రైల్వే కోచ్ గురించి కానీ లేకపోతే ఇంకా పలు రకాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు ఏదైతే రాసుకున్నామో వాటి గురించి కూడా ఇచ్చే పరిస్థితి లేదు అంటారు. ఇన్ని విషయాలు ప్రస్తావిస్తున్నారు, మీడియాలో చెప్తున్నారు, ఇన్న ఈ ఇద్దరు ఈ విషయాల్ని మీరు ఎందుకు క్యాష్ చేసుకోలేకపోతున్నారు? ఎందుకు మీరు విశ్వాసం సరే మీరు విశ్వాసం కోల్పోవట్లేదండి, ఇదంతా వీళ్ళిద్దరు ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నారని అంటున్నారు కదా. మళ్ళీ మరి వాళ్ళు ఏమో జాయినింగ్స్ చూపిస్తున్నారు, మేమేమో పాన్ ఇండియా మూవీ అంటారు వీళ్ళు, వీళ్ళేమో మీరు ఎందుకు ఎక్కడ ప్రాబ్లం మీకు? మేమేంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దేన్ని కూడా ఎక్కువ అంటే మేము లేని దాన్ని ఉన్న చూపించుకోవాలనుకో, ఆల్రెడీ ప్రజల్లో ఉన్నాం కాబట్టి దానికోసం పోతాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అంటారు పాన్ ఇండియా మూవీ అని కేటీఆర్ గారు అన్నారు. నేను అంటుండే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మీరు సర్పంచ్ల ఫండ్స్ కూడా దొంగతనంగా 35,000 కోట్ల రూపాయలు తీసుకునే స్థాయికి దిగజారిపోయారంటే మీరు పాన్ ఇండియా ఎట్లా అవుతారు? అసలు ఇవాళ ఇవాళ జీతాలు కూడా 1వ తారీఖు వచ్చే జీతాలు ఇవాళ 10వ తారీఖు కూడా వస్తలేవు అంటే ఎట్లా పాన్ ఇండియా అవుతారు? మీరు ఇచ్చే 2000 పెన్షన్ కూడా మీరు 2 నెలలు లేట్ అయితే ఎట్లయితుంది? ఇవాళ ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉంటుందా? ఇక సర్పంచులు కూడా ఎక్కడన్నా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నా చూసిరా ఇప్పుడు ఏ కాంగ్రెస్ ఏ ప్రభుత్వంలోనైనా? ఇవాళ సర్పంచులు వాళ్ళ లీడర్లు మాట్లాడతారు అంత సర్పంచులు అంతా మా వాళ్ళే కదా అంటే ఎస్ మీ వాళ్ళే అయినా సరే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సర్పంచులు అందరూ మీరు తీసుకో, కానీ మీ సర్పంచులు చచ్చిపోతారు కదా, ఆత్మహత్యలు చేసుకుంటారు కదా బిల్లులు రాక. ఇలాంటి దొంగల ప్రభుత్వం ఉన్నాక పాన్ ఇండియా ఎట్లయితే మేడం? అది దేశానికి గర్వం కారణం అంట, దేశం సిగ్గుపడుతుంది అంటున్నా. నీ రాష్ట్రంలో రైతులు చచ్చిపోతే పట్టించుకోలేదు, కానీ ఇలా పక్క రాష్ట్రాలు పోయి రైతులకు నష్టపరిహారం ఇస్తే చెక్కులు బోన్స్ అయిన పరిస్థితి ఉన్నది. ఇలా ఈయన పాన్ ఇండియా లీడర్ కాదు, అసలు ఇలా ఈయన లీడర్ పేరు చెప్తే ఇజ్జత్ పోయేది ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రం పరువు తీస్తుంది తప్ప ఇంకోటి కాదు. ఒక బ్రేక్ తీసుకుని టీడీపీ ఒపీనియన్ కూడా తీసుకుని ఇక అందరిది క్రాస్